हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ई वीडियो नेनु मी अंदरिकी 10th एग्जाम्स एप्पुडु स्टार्ट काबोतुन्नायि एग्जाम टाइमिंग एला उंटुंदी एग्जाम लो एन्नी पेपर्स उंटायि आ डीटेल्स तो पाटु मनम एग्जाम फीस एप्पुडु कट्टालो कूडा चेप्तानंडी अदे विधंगा मनकु इंटर एग्जाम्स एप्पुडु उंटायि आ डीटेल्स कूडा वीडियोलो चेप्तानु ई वीडियो एंड वरकु चूडंडी एक्कडा स्किप चेयद्दंडी इंतवरकु इंका एवरैना मन चैनल सब्सक्राइब चेसुकुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी फ्रेंड्स अलागे पक्कनुन्न बेल ऐकान क्लिक चेसारु अनुकोंडी नेनु पेट्टे प्रति वीडियोनि मीरु नोटिफिकेशन द्वारा पोंदొచ్చు ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते तप्पकुंडा लाइक चेयंडी अलागे ई इन्फर्मेशन मीकु तेलिसिन वाळ्ळंदरिकी शेर चेयंडी ओके लेट स्टार्ट अवर वीडियो फ्रेंड्स एपी ప్రభుత్వం నిన్న ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసి 10th ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలి ఇంటర్ ఎలా కండక్ట్ చేయాలి ఆ డీటెయిల్స్ అన్ని అనౌన్స్ చేశారండి ఆ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను దానికన్నా ముందు మీ అందరికి ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను అదే మీషో యాప్ ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్ లో షాపింగ్ అయినా చేయొచ్చు అలాగే రీసెల్లింగ్ బిజినెస్ కూడా చేయొచ్చు కింద డిస్క్రిప్షన్ లో నా రెఫరల్ లింక్ ఉందండి నా రెఫరల్ లింక్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకు ఫ్లాట్ 150 రూపాయస్ డిస్కౌంట్ ఉంటుందండి చాలా మంచి ప్రొడక్ట్ చాలా తక్కువ ధరకే ఉంటాయి ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకొని మీకు ఏదైనా ప్రొడక్ట్ నచ్చినట్లయితే ఆర్డర్ చేయండి लेट्स स्टार्ट अवर वीडियो फ्रेंड्स ఏపీ ప్రభుత్వం నిన్న విద్యాశాఖ మంత్రి గారు ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసేసి మొత్తం డీటెయిల్స్ అనేది మాట్లాడారండి మనము 10th ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి సిలబస్ ఎలా కండక్ట్ చేయాలి ఎన్ని రోజులు మనం క్లాసెస్ రన్ చేయాలి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు ఇవ్వాలి ఒక్కొక్క ఎగ్జామ్ ఎంతసేపు పెట్టాలి ఆ డీటెయిల్స్ అన్ని చెప్పారు అలాగే మనకు ఎగ్జామ్ ఫీజు గురించి కూడా అనౌన్స్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను మీకు దానికన్నా ముందు మనకు ఫస్ట్ ఇంటర్ గురించి ఓ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి మనకు చూసుకున్నట్టయితే ఇంటర్ ఎగ్జామ్స్ అనేది మనకు మేలో పెడతామని చెప్పారు బట్ దాంట్లో కొన్ని మార్పులు అయితే ఉండొచ్చు యాక్చువల్గా మనకి ఏం జరుగుతుందంటే ప్రతిసారి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఉంటుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఉంటుంది అంటే డే బై డే ఉండేవన్నమాట ఈసారి అలా కాకుండా ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసేసి దాని తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టాలనుకుంటున్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రన్ అవుతున్న టైంలో కూడా మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి క్లాసెస్ రన్ అవుతాయి మేజర్గా ఇలా ఎందుకు పెట్టారంటే మనకు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు November 2nd కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి బట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కొంచెం లేట్గా 1 month లేట్గా స్టార్ట్ అయ్యాయి అందుకని వాళ్ళకి సిలబస్ అనేది కంప్లీట్ కాదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి మేలోనే ఎగ్జామ్స్ పెట్టేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కావాలంటే జూన్లో ఎగ్జామ్స్ పెడదామని ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ప్రాక్టికల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో సిలబస్లో 30% తగ్గించి 70% మాత్రమే ప్రాక్టికల్స్ పెట్టున్నారు అలాగే మేజర్ క్వశ్చన్స్ అన్ని అంటే క్వశ్చన్ పేపర్లో వచ్చే మేజర్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ చాయిస్ కానీ ఆప్షన్స్ కానీ మనకు ఫస్ట్ 70% సిలబస్లోనే వచ్చే విధంగా చూస్తున్నారు ఎందుకంటే అన్ని కాలేజెస్లో 100% సిలబస్ కాకపోవచ్చు కొన్ని కాలేజెస్లో కంప్లీట్ అయినా కొన్ని కాలేజెస్లో కాకపోవచ్చు కాబట్టి మనము 70%లో మేజర్గా ఇచ్చేసి 30% తక్కువ మైన్యూట్ క్వశ్చన్స్ ఇద్దామని డిసైడ్ చేశారు సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ప్రాక్టికల్స్ మేలోనే ఉంటాయి అలాగే ఎగ్జామ్స్ కూడా మేలోనే ఉంటాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రం June 1st వీక్లో ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతాయండి మనకు 10th క్లాస్ వాళ్ళకి మాత్రము May 31st వరకు క్లాసెస్ రన్ అవుతాయి May 31st వరకు క్లాసెస్ రన్ అవుతాయి అలాగే వాళ్ళకి ఏవైతే ఎగ్జామ్స్ పెట్టాలో ఆ ఎగ్జామ్స్ అన్ని ఈ టైంలో పెట్టాల్సి ఉంటుంది ఏది హాఫ్ ఇయర్లీ కానీ క్వార్టర్లీ ఎగ్జామ్స్ కానీ యూనిట్ టెస్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ వాళ్ళకి ఈ టైంలోనే పెట్టాల్సి ఉంటుంది అలాగే మనకు ఎగ్జామ్ జరిగే ఫార్మాట్లో కూడా చేంజెస్ చేశారు మనం ముందు కనుక చూసుకున్నట్టయితే ప్రతిసారి మనకు 10th క్లాస్ వాళ్ళకు 11 పేపర్స్ ఉండేవి ఓన్లీ సెకండ్ లాంగ్వేజ్ కాకుండా మిగతా పేపర్స్ అన్ని Paper 1, Paper 2 ఉండేది బట్ ఈసారి అలా ఉండదు మనకు ఓన్లీ 7 పేపర్సే ఉంటాయి ఇది వాళ్ళు అలవాటు కావడానికి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటే వాళ్ళకు ఎగ్జామ్స్ టెస్ట్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళకు స్కూల్లో ఇదే విధంగా కండక్ట్ చేయండి అని అన్ని స్కూల్స్కి అయితే ఆర్డర్స్ పంపించారు మనకు ప్రతి ఎగ్జామ్ వచ్చేసి తెలుగు వచ్చేసి ఒకటే పేపర్ ఉంటుంది సెకండ్ లాంగ్వేజ్ ఒకటే పేపర్ ఉంటుంది ఇంగ్లీష్ ఒకటే పేపర్ ఉంటుంది మ్యాథ్స్ ఒకటే పేపర్ ఉంటుంది బట్ సైన్స్ మాత్రం మనకు 2 పేపర్లు ఉంటాయండి Paper 1, Paper 2 అలాగే మనకి లాస్ట్లో సోషల్ కూడా ఓన్లీ ఒక పేపరే ఉంటుంది దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ టైమింగ్స్ ఎలా ఉంటాయో కూడా చెప్తాను దానికన్నా ముందు మనం ఎగ్జామ్ ఫీజు ఎప్పుడు కట్టాలి 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఫీజు ఎప్పుడు కట్టాలనే క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది మనకు ఎగ్జామ్స్ ఫీజు వచ్చేసి February 28th నుంచి ఓపెన్ చేస్తారండి February 28th నుంచి మనకు March 10th లోపల ఎగ్జామ్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది మనకు టోటల్గా 20 days టైం అయితే ఇస్తున్నారు మనకు స్కూల్స్ అయితే February 1st week నుంచే ఎగ్జామ్ ఫీజు అనేది కలెక్ట్ చేస్తారు మొత్తం అందరి దగ్గర కలెక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళకు టైం పడుతుంది కాబట్టి ఎగ్జామ్ ఫీ షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఎగ్జామ్ ఫీజు అనేది కలెక్ట్ చేస్తారు ఎగ్జామ్ ఫీజు అంతా కలెక్ట్ చేసేసి మనకు February 20th నుంచి గవర్నమెంట్ అయితే ఎగ్జామ్ ఫీజు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి మనకు 20 నుంచి March 10th వరకు మనకు మ్యాక్సిమం March 10th లేట్ అండి March 10th లోపలే మనం ఎగ్జామ్ ఫీజు కట్టేయాల్సి ఉంటుంది సో మనకు ఎగ్జామ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి మనకు ముందు 50 marks ఉన్నప్పుడు ఒక 2.5 hours ఉండేది దాన్ని ఇప్పుడు 100 marks చేస్తున్నారు ఎగ్జామ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి అని చాలామంది క్వశ్చన్ ఉంటుంది దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పారంటే మనకు ఎగ్జామ్ టైమింగ్ ఒకవేళ 100 marks పేపర్ అయితే కనుక మనకు 3 గంటల 15 నిమిషాలు టైం ఇస్తారు ఉదయం 9:30 అనేది ఎగ్జామ్ స్టార్ట్ అయితే మనకు మధ్య మధ్యాహ్నం 12:45 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. ఇది 100 మార్క్స్ పేపర్కి మనకు. బట్ సైన్స్ మాత్రం రెండు పేపర్లు ఉంటాయంటున్నారు. అంటే 50 మార్క్స్ ఉంటాయండి ప్రతి పేపర్కి. సైన్స్ మాత్రమే 2 పేపర్లు ఉంటాయి. బట్ ఆ 50 మార్క్స్ ఉన్నప్పుడు మాత్రం మనకి ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2:45 అంటే ఉదయం 9:30 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయితే కనుక మనము 12:15 మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. ఇది ఎగ్జామ్ షెడ్యూల్ అండి. దీనికి సంబంధించి ప్రభుత్వం మనకి ఈరోజు షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. ఆ షెడ్యూల్ కూడా మీకు చూపిస్తాను. మనం ఎగ్జామ్ షెడ్యూల్ కనుక చూసినట్టయితే మనకు జూన్ 7 మొదటి భాష, జూన్ 8 రెండో భాష, 9వ తేదీ మూడో భాష, 10వ తేదీ మ్యాథ్స్, 11వ తేదీ సైన్స్ పేపర్ 1, 12వ తేదీ సైన్స్ పేపర్ 2, లాస్ట్ సోషల్ వచ్చేసి జూన్ 14వ తేదీ. మనకు ఈ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఇలా ఉందండి. ఇది ఓన్లీ 10th క్లాస్ వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. 10th క్లాస్ వాళ్ళకి ఇది ఎక్స్పెక్టెడ్ డేట్స్ అండి. ఇంకా కన్ఫామ్గా షెడ్యూల్ అయితే రిలీజ్ చేయలేదు. మనకు ఇది ఎక్స్పెక్టెడ్ డేట్స్ అన్నట్టు విద్యాశాఖ అయితే మనకు రిలీజ్ చేశారు. సో దీని తర్వాత మనకు రిజల్ట్స్ వచ్చేసి జూలై 5వ తేదీన రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. మనకు ఒక 1 వీక్ గ్యాప్ పెట్టేసి జూలై 12వ తేదీ నుంచి మనకు రెగ్యులర్ స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. సో ప్రభుత్వం ప్రస్తుతం ప్రణాళిక ప్రకారం మనకు ఓన్లీ 7 డేస్లో ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసి, ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే స్పాట్ వాల్యుయేషన్ అనేది చేసేసి మనకు ఇమీడియట్గా రిజల్ట్స్ కూడా వస్తాయి. ఎక్కువ టైం అయితే తీసుకోరు. ఒక 1 మంత్ గ్యాప్లోనే మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసేసి దాని తర్వాత ఒక 1 వీక్ గ్యాప్లోనే మనకు స్కూల్స్ లేదా కాలేజెస్ కూడా స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఇయర్ వచ్చేసి మనకు మ్యాక్సిమం జూలై 12 నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఫ్రెండ్స్, నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని వీడియో ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, ఇంకా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను మీకు కంప్లీట్గా ఏం క్వశ్చన్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ప్రభుత్వం అయితే 10th క్లాస్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు కాబట్టి అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఎగ్జామ్స్ బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.